ఈరోజు మనం తెలుసుకోబోయేది హిప్నోథెరపీ గురించి. హిప్నటిజం గురించి గత వీడియోలో నేను చెప్పడం జరిగింది. దాని లింకును ఈ క్రింద ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అవసరం అనుకున్న వారు ఇంకా క్లియర్గా తెలుసుకోవటం కోసం దాన్ని చూడండి. అయితే చాలామంది హిప్నటిజం గురించి ఫోన్ చేసి వివరాలు అడుగుతున్నారు. ఈ వీడియోలో వాటన్నిటినీ సాధ్యమైనంతవరకు క్లియర్ చేయడం జరుగుతూ ఉన్నది. చాలామంది అడుగుతుంది ఏంటంటే, హిప్నోథెరపీ ద్వారా అన్ని రకాల వ్యాధులు నయం చేయొచ్చా అని. దీనికి సమాధానం ఏంటంటే, కుదరదు. ఇది ఒక అపోహ. ఏంటంటే అన్ని వ్యాధులకి హిప్నోథెరపీ ద్వారా చేయొచ్చు అనేది. దీని గురించి మీకు కొంత డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హిప్నోథెరపీలో ఏం జరుగుతుంది, మనిషిని ట్రాన్స్లోకి తీసుకెళ్ళి వారికి కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల కొంతమేరకు వారి బిహేవియరు చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎక్కువగా వేటికి హిప్నోథెరపీ బాగా పనిచేస్తుందంటే, ఒకటి కాన్సన్ట్రేషన్ పెరగడానికి, మెమరీ ఇంప్రూవ్ అవడానికి, ఉండదు ఇంప్రూవ్ అవుతుంది కానీ కొత్తది రాదు, పెయిన్ను స్టాప్ చేయడానికి, ఫోబియస్ నుంచి బయటకు రావడానికి, స్ట్రెస్ నుంచి రిలీవ్ అవ్వడానికి, యాంగ్జైటీ నుంచి బయటకు రావడానికి, స్మోకింగ్ అలవాటు నుంచి బయటపడటానికి ఇది ఒక టూల్గా బాగా పనిచేస్తుంది. నెయిల్ బైటింగ్ అలవాటు ఉండగా, చాలామంది గోల్ కొరుక్కునే అలవాటు, దాన్ని ఆపడానికి కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది. బిహేవియర్ చేంజ్ అవ్వడం కోసం కొంతవరకు పనిచేస్తుంది. గతంలో జరిగిన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న బాధాకరమైన సంఘటనల్ని డెల్యూట్ చేయడానికి, అంటే పలసన చేయడానికి, బాధాకరమైన స్మృతుల యొక్క తీవ్రత తగ్గించడానికి, కొన్ని ప్రవర్తనలకు కారణమైన గతకాలపు అనుభూతులను సంఘటనలని వెతకటానికి, కొన్ని భయాలని తగ్గించడానికి ఈ హిప్నోథెరపీ బాగా హెల్ప్ చేస్తుంది. మరి ఇంకా ముఖ్యంగా ఏంటంటే, నిద్ర మరియు నిద్రకు సంబంధించిన ఇబ్బందుల్ని, వాటిని తగ్గించడానికి, చక్కటి నిద్ర పోవటానికి కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది. డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి దీన్ని ఒక సాధనంగా వాడటం జరుగుతూ ఉంటుంది థెరపీటిక్గా. ఇక నెక్స్ట్ వచ్చేపాటికి యాంగ్జైటీని తగ్గించడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా హిస్టీరియా అనగా కన్వర్షన్ డిజార్డర్, దీని ట్రీట్మెంట్లో అవసరాన్ని బట్టి హిప్నోథెరపీని కూడా ఒక ముఖ్యమైన టూల్గా ఉపయోగిస్తారు. పైన చెప్పిన వాటన్నిటికీ మొదట సైక్రాటిస్ట్ కానీ లేదా ఏ ఇతర మెడికల్ డాక్టర్ అయినా పేషెంట్ని పరిశీలించి ఏ స్థాయిలో ఉన్నాడో నిర్ధారించిన తర్వాత వారి సలహా సూచనల ప్రకారము మందులు, కౌన్సిలింగ్, హిప్నోథెరపీ చేయించవలసి ఉంటుంది. అలా చేస్తేనే మనకు మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక హిప్నోథెరపీకి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇది మేజర్ సైక్రాటిక్ డిజార్డర్స్కి థెరపీకి అంతగా పనిచేయదు. అవేంటి మేజర్ సైక్రాటిక్ డిజార్డర్స్? ఏంటి, మానియా, సైకోసిస్, స్కిజోఫ్రెనియా, బైపోలార్, వీటికి ట్రీట్మెంట్కి ఇది పనిచేయదు. అందరూ గమనించవలసింది ఏంటంటే, హిప్నోథెరపీ అనేది సర్వరోగ నివారణి కాదు, అన్ని రోగాలకు ఇది పనిచేయదు. ముఖ్యంగా మానసిక వ్యాధుల్ని, ఇందాక చెప్పినటువంటి సివియర్ డిజార్డర్స్, మేజర్ డిజార్డర్స్ నయం చేస్తాను ఎవరైనా అంటే అది అంతగా నిజం కాదని నేను చెప్తాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అవతల వారి ఇష్టం లేకుండా హిప్నటిస్టు ఎవరిని హిప్నటైజ్ చేయలేడు, నెక్స్ట్ వారి ప్రవర్తనలో మార్పులు తీసుకురాలేడు, వారి మనసులో మాటని బయటికి చెప్పించలేడు, సీక్రెట్స్ని అసలే చెప్పించలేడు. తీవ్రంగా డ్రగ్స్ తీసుకునే వారికి, అంటే బాగా ఎడిక్షన్ డిపెండెంట్ అయిన వాళ్ళకి, డ్రగ్స్ డిపెండెన్స్ కానీ ఆల్కహాల్ డిపెండెన్స్ కానీ హిప్నోథెరపీ ద్వారా మాన్పించడం జరిగేది కాదు. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, హిప్నోథెరపీ అనేది ప్రమాదకరమైనది కాదు. సైక్రాటిస్ట్ మరియు డాక్టర్స్ పర్యవేక్షణలో వారి సూచన ప్రకారము హిప్నోథెరపీ చేస్తే మంచి ఫలితాలను సాధించడానికి అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్.